దేవునామానికి మహిమ కలుగును గాక. యువదికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1:19-20. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో ఇంకొక వాక్యంతో దేవుడు మనకు తృప్తిపరుస్తున్నారు. అయితే ఇక్కడ జకరియా, ఎలిజబెత్ వారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఆ సమయంలో దేవుడు వారి ప్రార్థనను విని వారి పట్ల చేసిన మహాకృప ఇక్కడ మనం చదివాం. గాబ్రియేలు దూత వచ్చి మీ గర్భములో నుండి యోహాను పుడతారు అని చెప్పినప్పుడు జకరియా గారు నమ్మలేకపోయారు. ఎందుకంటే నేను వృద్ధుణ్ణి, నా భార్య చూస్తే బహుకాలము గడిచినది, అటువంటిప్పుడు మాకు పిల్లలు ఎలా కలుగుతాయి అని ప్రశ్న అడుగుతారు. దానికే గాబ్రియేలు దూత చెప్పిన సమాధానము, నేను దేవుని సన్నిధి నుంచి వచ్చిన దూతను, దేవుని మాటలో నీవు నమ్మలేకపోయావు గనుక, నీవు సందేహిస్తున్నావు గనుక కుమారుడు పుట్టే వరకు నీవు మౌనివై ఉందువు అన్నారు. అప్పుడు నుండి జకరియా మాట్లాడలేకపోయారు. యోహాను పుట్టిన తర్వాత, యోహాను పేరు పెట్టినప్పుడు అప్పుడే ఆయనకి మాట వచ్చింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడ మనము నేర్చుకున్నది ఒక ప్రముఖమైన అంశం ఏంటంటే, దేవుని మాట మీద అనుమానం పడినప్పుడు, దేవుని మాటను మనము నమ్మలేనప్పుడు ఎంత భయంకరమైన విషయం జరుగుతుంది చూసారా. విశ్వాసం వలన గొప్ప విషయాలు జరుగుతాయి, కానీ అవిశ్వాసం అన్నది విశ్వాసులకి తగినది కాదు. అందుకు మనలను విశ్వాసులు అన్నారు, అంతేగాని అవిశ్వాసులు అనలేదు కదా. మనం రక్షించబడి ఉన్నాము, దేవుని బిడ్డలుగా మారి ఉన్నాము, యేసుక్రీస్తునందు దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసిస్తున్నాం. మరి దేవుడు చెప్పిన మాటలో మనం ఏమాత్రము సందేహించకూడదు. మన ఎల్లప్పుడూ దేవుడు చెప్పారు, ఇది తప్పకుండా జరుగుతుంది అని నమ్మాలి. అటువంటి విశ్వాసం మనందరికీ దేవుడు కలగచేయాలని ప్రార్థన చేద్దామా. ప్రభువా, నీకే స్తోత్రమునైనా, మా జీవితంలో నీవు చేసిన మేళ్ళు కొరకు వందనాలు. చాలాసార్లు నీవు చెప్పిన మాటలు మేము లోకరీతిగా ఆలోచించి నమ్మలేకపోతున్నాం, క్షమించండి. మా అందరికీ కూడా సంపూర్ణమైన విశ్వాసం దయచేయండి. నువ్వు చెప్పినది సత్యమని, నువ్వు చెప్పినది జరుగుతుంది అని ఎల్లప్పుడూ నమ్ముతూ విశ్వాసములో మేము నడుచుకుంటకు సహాయం చేయమని యేసు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.